ముసునూరు దివ్యాంగుల కాలనీలో దామా చెంచయ్య సంస్మరణ సభ నిర్వహించారు. దివ్యాంగుల నాయకుడు మండవ వెంకటరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దివ్యాంగులకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండవ వెంకటరావుతో పాటు దామా విజయ్ కుమార్, కరవతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భోజన సదుపాయం మరియు దుప్పటి పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాము. ఆ విషయంలో మరి వెంకటరావు గారు బాగా కోఆపరేట్ చేసి చెప్పారు. ఆయన అరేంజ్ చేయడం తర్వాత అందరూ కూడా కోఆపరేట్ చేసి వచ్చారు. ఈ సమయానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా చేయాలని చెప్పేసి ఆలోచించుకున్నాను. నాయకత్వంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు. దానికి ఉదాహరణ ఈ మధ్య ఒక కార్యక్రమాన్ని మనం చేసుకున్నాము. అది ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని కదిలించింది. అది మీ అందరికి గుర్తుంటుంది అనుకుంటా. ఏం చెప్పండి? బిజ్జి మీద రోడ్డు. ఎంతమంది సకలాంగులు ఉన్నారు, ఎంతమంది పార్టీలు ఎన్ని రకాలుగా ఉన్నా కూడా వారందరూ సహకారంతో, మనం వాళ్ళందరూ సహకారంతో అక్కడ బిజ్జి మీద మనం పోంగలనే అరే వికలాంగులు రా అని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ జామ్ చేసి మనకు అండగా ఉండి ఆ రోడ్డు వేయించినందుకు మనం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇదే మన క్రమశిక్షణ అంటే. మనం ఏదన్నా ఒక పని చేసామంటే ఎన్ని అవాంతరాలైనా మనం ఆ పని నెరవేరుస్తాం. ఇదే మనకి, ఇదే స్ఫూర్తి. ఇంకా ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరిలో కూడా ఇంకా మీరు ఇళ్ళకపోయి ఇంకా మిగిలిన కనుక ఉంటే వాళ్ళకు కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తామని గర్వంగా చెప్పుకొని మళ్ళీ మనం ఆ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంలో ప్రభుత్వం కదిలొచ్చింది, ప్రతిపక్షాలు కూడా కదిలొచ్చినాయి. మరుసటి రోజు వాళ్ళు వేస్తారో ఏరో తెలియదు, కానీ మంత్రి గారు ఆ రోజు సాయంకాలానే మేము గుంటలు గుడుస్తామని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మనకి ఇలాంటి విజయ్ కుమార్ లాంటి దాతల్ని తీసుకొచ్చి పరిచయం చేయటం, వాళ్ళ ద్వారా మనం లబ్ధి పొందటం, మన వాళ్ళకి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నామో మన ద్వారా తెలుసుకోవటం, ఆ విధంగా వాళ్ళు కూడా సమాజానికి ఈ వికలాంగులు చూసి ఏ విధంగా సమాజ సేవ చేయాలో ఆ స్ఫూర్తిగా ఒకరికొకరు కోఆపరేషన్ తోటి చేసుకునేటటువంటి పరస్పరం సహకారంతో చేసుకునేటువంటి అనేది మన కాలనీ దగ్గర నుంచే బిగిన్ అవుతుంది. కాబట్టి దీనికి మనం ఎంతో సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం కూడా. మన స్ఫూర్తి ఈ విధంగా కొనసాగిస్తూ దామా విజయ్ కుమార్ గారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా మన కాలనీకి వివిధ రకాలుగా సహాయం చే మాట సహాయము వివిధ రకాలుగా సహాయం చేస్తారని నేను ఆశిస్తూ మీ అందరి తరఫున కోరుకుంటూ ఈ స్ఫూర్తినే ఇంకా కొంతమంది కూడా తీసుకొని మన కాలనీకి సహాయం చేయాలని మన వికలాంగుల మిత్రులందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ